Tom, 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 అబ్బా, ఇక నాట్యం వద్దండి. వద్దంటే అట్ట, వృద్ధస్తమానం ఏదో ఒకటి ఎవరికో ఒకరికి నేను నేర్పాలి, లేకపోతే నాకు నిద్ర పడతాయి. పోనీ, నటన నేర్పండి. అడిగావు, సరే అసలు రహస్యం చెప్తాను చూడు. ముందు నువ్వు నన్ను ప్రేమించాలి, నిజంగా ప్రేమించాలి. అప్పుడు చెంత రాకురా అన్నా చెంత రాకు, రా అన్న ఎట్ట అన్న నటనే అవుతుంది. ముందు నన్ను ప్రేమించు, ప్రేమించుకుంటుంటే బాగుంది. బాగుంది, కాళిదాసు గారి కవనానికి పోటీ, సూత్రధారి గారి నటనమని ఈనాటికి మీరు అందరినీ ప్రేమించమంటున్నారే. కానీ నిన్ను మాత్రం ఏ పరిస్థితుల్లోనూ ఎక్కడా ఎవరిని ఎందుకు ప్రేమించొద్దనే అంటాను. సూత్రం గారు చూడండి, కవిశ్రీ, లోకంలో స్త్రీలకు పురుషులకు ఈయన ఎప్పుడు బ్రహ్మచర్యం బోధిస్తారు. మీరే చెప్పండి కవిశ్రీ, నేను ఒప్పుకుంటాను, నా బోధన తప్పంటారా? తప్పే కాదు, ముప్పు కూడా. అదేంటి కవిశ్రీ అలా అన్నారు? అవును, మాతృత్వంతో గాని స్త్రీకి జన్మ సాఫల్యం లేదు, పుత్రవంతుడైతేనే గాని పురుషుని జన్మ సార్థకం కాదు. ఈ ధర్మాన్ని ధిక్కరిస్తే లోకమే లేదు, లోకానికి తల్లిదండ్రులు. ఆ పార్వతీ పరమేశ్వరులకు వియోగం కలిగినప్పుడు. చెప్పండి కవిశ్రీ, ఏమైంది? మహాప్రళయం, తారకాసుర విజృంభణ, పార్వతీ పరమేశ్వరులు వీరకుమారుని ప్రసాదిస్తేనే లోకానికి తారకం. కుమార సంభవం, కావ్యానికి దివ్య కథా వస్తుంది. అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండ యం సర్వశైలాః పరికల్ప్య వత్సం నేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షి భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ ఉమావధూర్ భవాన్ దాత యాచితార ఇమే వయం పరశంభు అలం శేష త్వత్కులోద్భూతయే విధి. ఉమాదేవి, అనిర్వచనీయమైన ఆనంద పారవశ్యులు, నేనొక అమర కథను గానం చేసినట్లయింది. అదంతా లిపిబద్ధమై ఉంటేనా? మీరు తన్మయులేసుల్లో చెబుతూ ఉంటే వ్రాసే భాగ్యం నాకు కలిగింది. ఇదిగో. ఇది నా అదృష్టం. ఉమా, నీవు నన్ను ఇలా అనుసరించి ఉంటే ఇక జీవితంలో నేనెంత నిర్లక్ష్యంగానైనా ఉంటాను. ఫైల్ కవిశ్రీ, నేను అనుకున్నట్టే అయింది, ఇందుకే మిమ్మల్ని ఇద్దరిని మెచ్చుకునేది. కుమార సంభవం రాసిచారే? రాసింది వీరు, ఈ కీర్తి వీరిదే. మీరు అలా అనకండి, నాకు బాగుండదు. ఎందుకు బాగుండదు? వారి సంగతి మనకు తెలుసు, ప్రజ్ఞ వారిది, ప్రతిష్ట మీది, ప్రబంధం మాది. క్షమించండి, ముందు ఆచార్య వారికి చూపించొస్తాను.
మీరంటే ఆయనకి ఎంత గౌరవము, అంత చనువు కూడా ఉంది. ఆ చనువుతోనే నాకు చాలా సమస్యలు తెచ్చిపెడుతున్నా. ఏమిటండి ఆ సమస్యలు, నేను తెలుసుకోవచ్చునా? అదే ఎలా చెప్పడమా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నీవే అడిగావు గనక చెప్పక తప్పదు. అతనికి తెలిసినట్లుంది నా హృదయేశ్వరి నా కోసం తపస్సు చేస్తున్నదట. ఇక బాధ్యత అంతా నాదేనని నిష్కర్షగా చెప్పాడు. ఇది సమస్య కాదు. నీ వసూయ పడితే ఎలా? ఇటు చూడు, నీకెవరితో చెప్పుకోను, కన్నులకు కట్టినట్లు వర్ణిస్తాను. నా ప్రియురాలెవరో నీకే తెలుస్తుంది. అప్పుడు నీవేమి అనలేదు. అనలేకపోయినా మీ మాటలు వినాలనే ఉంటుంది. చెప్పండి. చూశావా నేను పడుతున్న బాధ? నా ప్రియురాలు నా నీడవలే ఉండి నన్నే పని చేసుకోనివ్వదు. ఇక ఎదుట కూర్చున్నప్పుడు ఆ చేష్టలు ఏం చెప్పమంటావు? అలా వయ్యారంగా చెక్కిట చేయి పెట్టుకుని తల వంచుకొని మౌనంగా కూర్చుంటుంది. తన మనస్సు అంత కోమలం అంత ఘుమఘుమ అని నాకు చెప్పినట్లు ఆ కలువను చూపిస్తుంది. ఆ మాటంటే అలా కళ్ళలోకి చూస్తుంది. అంతే మళ్ళీ మొహం తిప్పుకుంటుంది. ఇంకా ఏమంటాను అని అలా చెంగును వేలికి పెనవేస్తూ ఏమిటో అభినయిస్తుంది. ఇంత వర్ణించినా తెలుసుకోలేకపోతే మళ్ళీ వచ్చి చెబుతాను. జిట్టై తగజను జిట్టై తగిట ధిగిట ధిట్టై తదా 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 రజిగరా.